शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। ओम ना बरते ना देवड़ू, ओम ना बरते ना देवड़ू, ओम ना बरते ना देवड़ू, ओम नमो ओम ना बरते ना देवड़ु नमो, ओम ना बरते ना देवड़ु नमो। हाँ वच्चेसाडु नी मोगुडु, नीकेम कावालो चेप्पु तल्ली। एंदुकु इलाग चेसारु? मीरु ना तपस्सुने चेडगोट्टेसारु शशि। रात्रि वेळलो भार्या भर्तलु संतोषंगा उंडाली, अंतेगानी पूज चेयकूडदु। इदिगो चूडंडि, మంచి పనికి సమయాన్ని చూడకూడదు, ఎప్పుడంత అవకాశం దొరికితే అప్పుడంత చేయాలి. మరి ఇప్పుడు నేను అదే కదా చేస్తున్నాను, మన ఇల్లు, నువ్వు నేను ఏకాంతంగా ఉన్నా, దీనికంటే మంచి కోయిన్సిడెంట్ ఎలా జరుగుతుంది? దీనికంటే మంచి సందర్భం ఉంటుందా? కానీ మీరు ఇంకాసేపు వెయిట్ చేయొచ్చు కదా. అబ్బా ఇలా చూడు, మనకి పెళ్ళయి సంవత్సరం అయిపోయింది, ఎదురు చూసి చూసి చిరాకు వచ్చేసింది. నువ్వెప్పుడు మారుతావో నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చూడు, అలా ఎవ్వరు కూడా చేయరు. నువ్విప్పుడు ఉంటున్నది పల్లెటూరు కాదు, సిటీ. ఇది వినండి, మీకోసం నేను చాలా మార్చుకున్నాను. ఒసే ఏ మార్చుకున్నావే నువ్వు? ప్రతిరోజు రాత్రి ఇదిగో ఇలా చీర కట్టుకుని కూర్చుని మెడిటేషన్ చేస్తున్నావు. ఒక నిమిషం ఉండు చూడు, నీకోసం ఇన్ని మోడర్న్ డ్రెస్సెస్ తీసుకొచ్చాను, వేసుకున్నావు నువ్వు? మీరు కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ డ్రెస్ ని చూడండి, ఇది వేసుకుంటే పొట్ల తెలుస్తుంది, ఇంకా ఇది మెడ పెద్దదిగా ఉంది. నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడానికి చాలా సిగ్గుగా ఉందండి. నాకు కూడా సిగ్గేస్తుంది. అమ్మా తల్లి నీ భక్తి నీ దగ్గరే ఉంచుకోవే, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. ఏవండి ఏవండి, సరేనే నేను బయలుదేరుతాను. కాస్త ఆగండి, దీవార్తన తీసుకోండి. బాగా చాలా ఆపవే. ఇప్పుడు సంతోషంగా పనికి బయలుదేరండి. పనికి బయలుదేరేటప్పుడు ఇలాంటి పనులన్నీ చేయకండి, మీకు టైం అవుతుంది కదా, ఇంకా బయలుదేరండి. ఎవడి కాస్త ఆగండి, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడి కాలు పెట్టే బయటికి వెళ్ళాలని, పెట్టండి. త్వరగా తల్లి, నా మొగుడు ఎంత సంతోషంగా ఇంటి నుంచి బయటికి వెళ్లారో అదే సంతోషంతోనే ఆయన తిరిగి ఇంటికి వచ్చేలాగా చూసుకో తల్లి. శశి అక్క ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క. అరే బాగుండమ్మా, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఇందులో సంతోషం కలగదు, ఎవరైనా ఇవన్నీ చేస్తుంటే చూసావా? అక్క ఇది ఎవరు నమ్మినా సరే నేను ఇది నమ్ముతాను, రండి నేను మీకు సూపర్గా ఒక టీ వేసిస్తాను. నేను కాసేపట్లో వస్తాను, ఈ లోపు నువ్వు పని ముగించుకో సరేనా? సరే అక్క. చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది? సరిగా 7 సంవత్సరాలు అయింది. కానీ నాకు నీ పైన చాలా కోపం. అరే నా పెళ్ళికి ఎందుకు రాలేదు? ఎగ్జామ్లు ఉన్నాయి కదా. సరేలే లోపలికి రా.
సరే చెప్పు, పెళ్లి తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఆ భగవంతుడి దయ వల్ల అన్నీ బాగుంది. తర్వాత నీ మిస్టర్? ఆయన దేవుడు. దేవుడు నాకు ఆ శివుడిలాగా భర్త కావాలని అనుకున్నాను, కానీ తను తన్నే మించారు. కానీ శేషి, నువ్వు కొంచెం కూడా మారలేదే. గ్రామం నుంచి సిటీకి వచ్చావు, కానీ నీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ సెన్స్ అంతా అలాగే ఉంది, కొంచెం కూడా మారలేదు. అరే శశి, దీక్షాక రండి. అవును, తినెవరు? తన తను నిధి, నా చిన్నప్పుడు స్నేహితురాలు, ఇప్పుడే జబల్పూర్ నుంచి వచ్చింది. హో, ఇంకా నిధి తను దీక్షాక మన పక్కింట్లోనే ఉంటున్నారు. హాయ్, నమస్కారం. నమస్కారం. అలాగైతే మీ ఫ్రెండ్ని చూడ్డానికి వచ్చారా? యాక్చువల్లీ నేను రీసెర్చ్ పని కోసం కాన్పూర్కి వచ్చాను. మా అమ్మగారు చెప్పారు శశి వాళ్ళ ఇంట్లో ఉండు అన్నారు. వచ్చిన పని అయిపోతుంది, శశిని చూసినట్టు ఉంటుంది. ఓ, అలాగైతే ఒక వారం రెండు వారాలు ఉంటారేమో కదా? కరెక్ట్గా 3 నెలలు ఉంటుంది రీసెర్చ్. ఏ శశి, నీ మిస్టర్కి ఏం ప్రాబ్లం ఉండదుగా? అదంతా కాదనిది, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇందులో అతనికి ఏం ప్రాబ్లం ఉంది? మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రూమ్ అటువైపు ఉంది. ఓకే, బాయ్. నీ ఫ్రెండు ఎక్కువ మోడర్న్గా ఉంది కదా, తను ఇక్కడుంటే నీకేం ప్రాబ్లం రాదు కదా. ఏం చెప్తున్నారు? ఇంత పెద్ద ఇంట్లో నువ్వు నీ భర్త సపరేట్గా ఉంటున్నారు, ఏదైనా తప్పు జరుగుతుందేమో. అక్క, అందరినీ తప్పుగా అనుకోవాలన్న అవసరం లేదు కదా అక్క. అదే సమయంలో అందరు మంచోళ్ళుగా ఉంటారని మనం అనుకోలేం కదా. దాని తర్వాత నీ ఇష్టం, నేను వస్తాను. ఏంటి నిధి, ఎందుకలా చూస్తున్నావు? ఈ మధ్యాహ్నంలో హారతి తీస్తున్నావు, దీనికేం కథ ఉంది? అంటే అసలు విషయం ఏంటంటే, నా భర్త పని మీదగా ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. అందువల్ల ఆయన బాగుండాలని పగల్లో 3 సార్లు ఆయనకి హారతి తీస్తాను. సరేరా, వచ్చి ఏదైనా తినురా. రాముడు లాంటి జోడి, కానీ సిటీ అబ్బాయి, తానేమో పల్లెటూరు గుగ్గు. హలో, ఏం ఆలోచిస్తున్నారు? ఐమ్ సారీ, నేను నా భార్య అనుకున్నాను, సారీ. ఇట్స్ ఓకే, మనిషి అన్నాక తప్పు జరుగుతుందిగా. ఏవండి, మీరు వచ్చేసారా? వారేవా, ఒకరిని ఒకరు నేమ్ పరిచయం చేసే ముందు మీరే పరిచయం చేసుకున్నారా? మంచిదైంది. నన్ను ఇతని పరిచయం చెయ్యి, నాకు ఫోటోలోనే పరిచయం అయ్యాడు. ఏవండి, తిన నా చిన్నప్పటి స్నేహితురాలు నీది. నిన్న నాకు తను ఫోన్ చేసింది, తను ఏదో ఒక రీసెర్చ్ పనిగా ఒక 3 to 4 మంత్స్ ఇక్కడ ఉండేలాగా ఉంది. ఎవరిని నన్ను క్షమించండి, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదు, ప్రణామాలు. హాయ్. సరేలే, నువ్వు ఎలాగో ఒంటరిగా ఉన్నావు, తను వచ్చింది కాబట్టి ఇద్దరు మాట్లాడుకుని టైం స్పెండ్ చేయాలనుకుంటుంది కదా.
మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కమ్, లెట్స్ సిట్. ఓకే. శశి ప్లీజ్, నీ ఫ్రెండ్ ముందు ఎందుకు ఇవ్వండి? నీ చేత ఇలా చేయిస్తానని తప్పుగా అనుకుంటాం కదా. తను ఏవైనా అనుకోనివ్వండి, దాని గురించి నాకు ఎటువంటి బాధ లేదు. ఇంట్లోంచి వచ్చేటప్పుడు అమ్మగారు చెప్పారు, భర్త సంతోషం కోసం ఏ పని చేసినా సరే అది సంతోషంగా చేయమన్నారు. సరే, మీరు కూర్చుని ఇంకా మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. మీకు అలవాటైపోయి ఉంటుందేమో శశి అలవాట్లన్నీ. మరి ఇంకేం చేయమంటారు? అమ్మా నాన్నల మాట కాదని పెళ్లి చేసుకుంటే ఇలాంటివి తప్పవు కదా. మీరు కొంచెం తొందరపడ్డట్టున్నారు. విడిగా చపాతి. శశి, నువ్వు కూర్చో, కలిసి తిందా? లేదు లేదు, మీరిద్దరూ తినండి, నేను ఇంకా రెండు మూడు చపాతీలు వేయాలి. నాతో కూర్చుని ఎప్పుడు తను భోంచేది? ఏ, ముందు మొగుడనే దేవుడికి అన్నం పెడుతుంది, ఆ తర్వాతే తను ప్రసాదంగా తింటుంది. ఈ శశి చేసేది చాలా అన్యాయం. అన్యాయం కాదండి, ఇది ఘోరం. అది ఏదో కొంచెం ఉంది, అదే తుడిచేశానుగా, పోయింది. ఇవాళ నేను ఏకాదశి వ్రతంలో ఉన్నాను, ఇలాంటివి చేస్తే అది పాపం అయిపోతుంది. ఇందులో పాపం పుణ్యం ఏమి ఉంటుంది? మనమిద్దరం భార్య భర్తలమే. ఇదిగో వినండి, నేను ఇవన్నీ మన కోసమే చేస్తున్నాను. ఇష్టానికి ఏదో చేసుకొని నేను వెళ్తాను. ఏమైంది, నా మీద కోపమా? ఇవాళ ఏకాదశి కదా, నాకెందుకు కోపం వస్తుంది? పాపం అయిపోతుంది. హలో, అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకా మీరు నిద్రపడదా? నిద్రే పట్టలేదు. మీరు చెప్పండి, ఈ సమయంలో ఇక్కడ? నాకు నిద్ర రాలేదండి, తను నిద్రపోతోంది, తనకి డిస్టర్బ్గా ఉంటుందని బయటకు వచ్చేసాను. హౌ స్వీట్. శశి పైన ఎంత ప్రేమగా ఉన్నారు, కానీ నాకేమనిపిస్తుందంటే శశి మిమ్మల్ని అర్థం చేసుకోలేదేమో. లేదు, అలాంటిది ఏం లేదండి. మిస్టర్ రాజేష్, ఇతరుల మనసు నేను అర్థం చేసుకోగలను. అవునా, నా గురించి ఏమైనా చెప్పండి. ఓకే, మీ లైఫ్లో ఎవరో ఉన్నారు మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు? అంతలా నన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరు? మీరు చాలా మంచోళ్ళు, ఇతరుల పైన చాలా ప్రేమ చూపిస్తారు. బహుశా నేనంటే ఒకరికి ఇష్టమని నేనే తెలుసుకోలేకపోయాను. ఒకటి ఒకటి కాదు.
చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఎన్లో స్టార్ట్ అవుతుంది. ఏ, నేను నీకు నచ్చలేదా? అది కాదు, అది మీరు. నేను బయలుదేరుతున్నాను. అరే ఆగండి, నేను హారతి తీస్తాను. అబ్బా, ఇదంతా ఈ రోజు అయితే టైం అయిపోయింది, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అసలు ఏంటిది, నేను బెడ్ మీద గ్రీన్ కలర్ షర్ట్ పెట్టాను కదా, మీరెందుకు ఇదేసుకున్నారు? నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది, చొక్కా గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పుడు వెళ్ళి మార్చుకోమంటావా? టైం అవుతుంది, వెళ్తా. సరే, ఒకే ఒక నిమిషం ఉండండి, కోప్పడకండి. ఇప్పుడు వెళ్ళండి. రాజేష్ సార్, వెళ్లేదారిలో నన్ను డ్రాప్ చేస్తారా? కాస్త లేట్ అయింది. పదండి. థ్యాంక్ యూ. అమ్మ ద్వారకా తల్లి, వాళ్ళు ఎలాగ నవ్వుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లారో అదేలాగే ఇంటికి నవ్వుకుంటూ రావాలి. శశి అక్క, చూసావా, స్టార్ట్ అయింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటూ. అక్క, మీరు ఏమీ భయపడకండి, నాకు నా మొగుడు గురించి బాగా తెలుసు, ఇంకా నా ఫ్రెండ్ గురించి కూడా తెలుసు. తర్వాత నువ్వు కష్టపడతావు, చూసుకో. పట్టించుకోకుండా ఉన్నావనుకో, తర్వాత నీ భర్త ప్రవర్తన అంతా మారిపోతుంది. అర్థమైందా? రాజేష్, నువ్వు నా దగ్గర ఉండడం నీకు చాలా ఇష్టం అనుకుంటున్నా. అందుకు కారణం నువ్వే కదా, నా జీవితం కలర్ఫుల్గా అయిపోయింది. లేకపోతే మీ ఫ్రెండ్ ఉంది కదా, తను నన్ను సన్యాసిగా మార్చేస్తా. పదండి, మీ భార్య మిమ్మల్ని ఎదురు చూస్తుంటుందేమో. ఇద్దరు వచ్చేసారా? సరే రండి, మీకు పాదపూజ చేస్తాను. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి, ఇవి చేయకని. ఈ రోజు నుంచి ఇవన్నీ ఆపేసాయి. శశి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
కొన్నిసార్లు మనుషులు అప్సెట్ అవుతారు కదా. టేక్ కేర్. ఈ మధ్యన ఈయనకు అసలు ఏమైంది? ఈయన అసలు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. భగవంతుడా, అసలు నేను ఏం తప్పు చేశాను, ఇలా చేశాను? పదనిధి, వెళ్దామా? ఏమండి, ఒక నిమిషం. ఆరతి, తొందరగా కానీ, టైం అవుతుంది. ఏం, ఎందుకు ఆపేశావు? అది 2 నిమిషాలు వెయిట్ చేయాలి తను తుమ్మిన వల్ల. నిన్ను, నువ్వు నీ మూఢనమ్మకం. నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. పద, ఆగండి, దయచేసి గొప్పడకండి, ఇవాళ ఇంటికి త్వరగా రండి. ఇప్పుడేమైంది? అది ఇవాళ సుమంగళి పూజ కదా, అందువల్ల నేను మీకోసం వ్రతం చేస్తున్నాను. సరే, పద. ఇలా చూడు, నేను నీకోసం ఈరోజు వ్రతంలో ఉన్నాను. ఏంటి, ఒకరు వ్రతం చేస్తే సరిపోదా? తన డ్రామాని చూసి చూసి నీకు అలవాటైపోయినట్టుంది. నాకు ఈ వ్రతాలంతా ఇష్టం ఉండదు, కానీ ఈరోజు సుమంగళి పూజ, కానీ నేను నీకోసం వ్రతం ఉన్నాను. బికాస్ ఐ లవ్ యూ. యు నో ఐ లవ్ యూ టు రైట్. కానీ నా కండిషన్ నీకు తెలుసు కదా, ఒకే ఇంట్లో ఉంటూ మన విధులను చేయడం చాలా పెద్ద రిస్క్. దానికి తోడుగా ఈ వ్రతం. రాజేష్, నాకు అదంతా తెలీదు. నేను ఈరోజు నీకోసం వ్రతం ఉన్నాను. ఈరోజు నీ చేత్తో తిని నా వ్రతం పూర్తి చేస్తాను. ఇకపై నుంచి నువ్వు చూసుకోవాలి నీ పిచ్చి పెళ్ళంతో ఎలా డీల్ చేసుకుంటావు. అరే సరే సరే, ఎందుకు ఇంత ఆవేశం? వెళ్దామా? ఎస్. చూడండి, ఆ చంద్రుడు ఎలా నవ్వుతున్నాడని. అదేలాగా మీరు కాస్త నవ్వండి, ఇదే నాకు కావాల్సింది. ఇవాళైనా నేను సంతోషంగా ఉండాలని నేను ఆశీర్వాదం చెయ్యండి. అరే ఆగండి, మీరు నాకు నీళ్ళు ఇవ్వరా? ఇది కూడా నేనే ఇవ్వాలా? అవునండి. ఇదంతా నేను వదులుకోలేను, నా చేతులారా నేను చేజార్చుకోలేను. ఏదో ఒకటి చేయాలి. రాజేష్, నీళ్లు కూడా తాగకుండా గొంతు ఎండిపోతుంది. ఏం చేయమంటావు? తను నన్ను వదిలిపెడతానేగా. సరే సరే, త్వరగా కానిద్దాం. యా,
నా గిఫ్ట్ తీసుకొస్తానులే. ఏం చేస్తున్నావు? వదులు. అసలు ఎక్కడికి వెళ్ళారు? లేదు, కొంచెం పని ఉంది అందుకే నిద్ర రావట్లేదు. కానీ నువ్వేంటి ఇక్కడ? ఏ సమస్య లేదుగా. లేదు లేదు, మీ బావని కనిపించట్లేదు, అదే ఆయన్ని వెతుకుతున్నాను. టెరెస్ లో ఉన్నారేమో చూసావా? ఒకవేళ అక్కడ ఉన్నారేమో. నేను వెళ్ళి చూస్తాను. ఆల్ రైట్, గుడ్ నైట్. శుభరాత్రి. అరే, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నీళ్లు తాగడానికి వచ్చాను. నీళ్లు కూడా నిన్నడిగే తాగాలా? లేదు, నేను అలా అడగలేదు. కానీ ఈ రాత్రి పూట కూడా టెన్షన్ చేయకండి. రాజేష్, మనం ఇంకా ఎన్నాళ్ళుగా ఇలా దాక్కుని కలవడం? అంత టైం ఏం చేస్తాం? వేరే దారి కూడా లేదు కదా. దారిని తయారు చేద్దాం. హే హే, పిచ్చా నీకు, శశి ఉన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. నీ జీతం నుంచి తన్ను ఎందుకు బయటకు తోసేలేవు? చాలా దూరంగా ఆ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ చూడు రాజేష్, నీకు లాస్ట్గా ఒకటి చెప్తున్నా. నీకు ఇలా ఉండడం ఇష్టమేమో, నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు. ఓకే, నేను నిన్ను ఎవరితో పంచుకోలేను, సరేనా? సరే, నాకు ఇలాంటివి నచ్చదు. కానీ నువ్వు చెప్పేది అంత తేలిక అయ్యే పని కాదు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. సులభంగా చేయి. మనం ఎందుకని శశి మూఢనమ్మకాన్ని ఆయుధంగా మార్చి మన సమస్యను తీర్చుకోలేము? ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్. అలాంటి ఆలోచన ఉంది, పాము చనిపోతుంది, కర్ర విరిగిపోదు.
పూజలు, ఇంకా ఇన్ని పునస్కారాలు చేసినా సరే మీరు నాతో సంతోషంగా ఉండట్లేదు. ఒకవేళ నేను తెలియకుండా ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి నాకు చెప్పండి, నేను నా తప్పు సరిదిద్దుకుంటాను. కానీ దయచేసి మీరు నా దగ్గర కోపంగా ఉండకండి. జై మహాకాళ్, జై భైరవనాథ్. బాబా మీరు ఎవరు? త్రికాలదర్శి. కష్టాలను పోగొడతాను, వశీకరణం చేయటంలో గొప్పవాణ్ణి. నా పేరు విశంబర్నాథ్. మీకు ఏం కావాలి బాబా? మూర్ఖురాలా, నీ దగ్గర తీసుకోవడానికి కాదు ఇవ్వడానికి వచ్చాను. నా దివ్య దృష్టి ద్వారా నేను చూడగలుగుతున్నా నువ్వు కష్టాలతో బాధపడుతున్నావు. నీ కష్టాలకి ఇంకెవరో కారణం కాదు, దానికి కారణం నీ మొగుడే. నా ప్రార్థన వల్ల, పూజల వల్ల నీ కష్టాలను నివారించగలను. అయితే చెయ్యండి బాబా, నేను నిజంగా చాలా బాధలో ఉన్నాను. దానికి నువ్వు పూర్తి నమ్మకంతో, పూర్తి మనస్సుతో నా సాధనలో నువ్వు పూర్తిగా నిలబడాలి. మీరు ఏం పని చెప్పినా నేను అదే చేస్తాను, నాకు ఏం చేయాలో చెప్పండి. ఇది ఇంటి విషయం, దీని నివర్తి ఇంట్లోనే జరగాలి. కానీ బాబా ఇంట్లో అసలు ఎవరు లేరు. నీకు కష్టాల నుండి నివర్తి కావాలా, లేదా భర్త సంతోషం కోసం జీవితాంతం తిరుగుతూ ఉంటావా? లేదు లేదు బాబా, నాకు కష్టాల నుంచి విముక్తి కావాలి. మీరు ఏం చెప్తారో నేను అదే చేస్తాను. శశి ఎవరమ్మా ఇతను? అక్క, తను ఒక పెద్ద తాంత్రికుడు బాబా. నువ్వు ఏది నమ్ముతావో తెలియట్లేదు బాబా. మీరేం చేయక్కర్లేదు, బయలుదేరండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, కానీ నిన్నెవరు కాపాడతారు? నీ భర్త కొండలాగా వచ్చే సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వద్దు వద్దు బాబా. అక్క దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇది నా కుటుంబ విషయం, నేను చూసుకుంటాను. సరే, ఇకపై నీ ఇష్టం. బాబా మీరు లోపలికి రండి. ఈ పువ్వు తీసుకో, ఇప్పుడు ధ్యానం చెయ్యి. నీ కష్టాలు తొలగిపోవాలని ఈశ్వరుడి దగ్గర ధ్యానం చెయ్యి. ఇప్పుడు కళ్ళు తెరువు, నీ మీద ఆ పువ్వుల్ని వేసుకో. ఈ జలం తాగు. ఈ జలాన్ని తాగిన తర్వాత నువ్వు ఒక గొప్ప ఆనందాన్ని పొందుతావు. ఇప్పుడు నీ కనులు మూసుకో, ఈశ్వరుని తలచి ప్రార్థన చెయ్యి. ఓం భూం భువః స్వః. ఆఖరి గడియ వచ్చింది. ఫైనలీ ఈ పాటికి ఆ బాబా ఆడిపని అడి చేసుంటాడు. శశిని ఈ లోకం నుంచే పంపేసుంటాడు. ఈ ప్రపంచాన్ని వదిలి మనల్ని వదిలి. ఎగ్జాక్ట్లీ.
ఏమైంది? ఎందుకు ఇలా కూర్చున్నావు? నువ్వు ఓకేనా? అసలేం బాగాలేదండి. నిధి, నువ్వు ఉత్తరాన్ని చూసుకొని నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. షూర్. ఏమైంది శశి నీకు? నువ్వు ఏమన్నా తినకూడదు తిన్నావా ఏంటి? అసలు ఏమీ గుర్తుకు రావట్లేదు. గుర్తు రావట్లేదు అంటే? నిధి, ఇవాళ ఇంటికి ఒక పెద్ద సన్యాసి బాబా వచ్చారు. ఆయన ఏదో ఒక పూజ చేశారు, ఆ తర్వాత ఇంకన్నీ మర్చిపోయాను. కానీ ఆ పూజ చేసిన ప్రతిఫలం కనిపిస్తోంది. సన్యాసి బాబా వచ్చారా? పూజ ఫలితం తగ్గుతుంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నా భర్త నాతో మాట్లాడిన విధానంలోని మార్పు కనిపిస్తోంది. నువ్వే చూసావు కదా నిధి, ఆయన నన్ను చూసి ఎంత కంగారు పడ్డాడని. అరే దేవుడా, నేను చాలా పుణ్యం చేసుకున్నాను. ఇంకా సన్యాసి బాబాకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓం త్రయంబకం యజామహేశ్వరం తుష్టివర్ధనం. చెప్పండి శర్మగారు. నీకు పని అప్పగిస్తే సరిగా చేయాలి కదా. శర్మగారు, మీరు దిగులు పడద్దు. ఇవాళ నా పూజలోని మొదటి స్టెప్పు మీ పని అయిపోతుంది. మీకు మీ ప్రియురాలికి ఎటువంటి సమస్య రాకుండా, ఎవరికి ఏ సందేహం రాకుండా, ఇవాళ మీ భార్య మనసులో నేను ఒక పెద్ద నమ్మకాన్ని ఏర్పరిచి వచ్చాను. రేపు ఆవిడ నేను చెప్పేది నమ్ముద్ది. తర్వాత మీరు కూడా మీ భార్యతో సరిగ్గా ఉండండి. నాకు నీ పెళ్ళంతో సంతోషంగా ఉండాలని అనిపించింది. అంత త్వరగా దాన్ని నేనెలా చంపేస్తానరా? నీ భర్తలో ఒక మార్పు వచ్చిందా లేదా? వచ్చింది బాబా. ఈరోజు నేనేం చెప్తున్నానో ఆ విధంగానే చెయ్యి. ఈ పువ్వులు తీసుకో, కళ్ళు మూసుకో, ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి. హలో సార్, వాడు ఇవాళ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు లోపలున్నారు. ప్లీజ్ తొందరగా రండి. సరేనండి. కళ్ళు తెరు, పువ్వుల్ని నీ మీద వేసుకో. ఇప్పుడు ఈ జలాన్ని తాగు. ఈశ్వరుని తలుచుకొని ధ్యానం చేయి.
ఇన్స్పెక్టర్ సార్, ఇతనే ఆ బాబా. శశి, అయ్యో శశి, ఎక్కడికి రా పారిపోతున్నావు? సార్, నేను ఎక్కడికి పారిపోలేదు సార్. నేను తంత్రమైన విద్యలు చేస్తున్నాను సార్, అంతకనే నేనేం చేయలేదు. ఏ సాహసం రా ఇది? ప్రాణాలు తీసే సాహసమా? ఇన్స్పెక్టర్ సార్, ఈ బాబానే చెప్పారు ఇలాంటి పూజ చేసే వల్ల నా భర్త నాకు తిరిగి దక్కుతారని. కానీ ఈ బాబా నన్ను ఉరి తీసి అయినా పారిపోవాలనుకున్నారు. సార్, వీళ్ళిద్దరూ ఈమెను చంపమని నాకు డబ్బు ఇచ్చారు. ఏంట్రా వాగుతున్నావు సార్? వీడెవడో నాకు తెలియదు సార్. సార్, ఈయన అబద్ధం ఆడుతున్నాడు. వీళ్ళిద్దరూ నన్ను చూడడానికి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది సార్, అందువల్ల అడ్డుగా ఉండే శశిని చంపమన్నారు. వాట్ నాన్సెన్స్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మంచోడు అవడానికి మమ్మల్ని ఇరికిస్తావా? శశి, అలాంటిది ఏం లేదు. ఇతను అబద్ధం చెప్తున్నాడు, మాట్లాడుకో. సార్, వీళ్ళిద్దరు అబద్ధం ఆడుతున్నారు సార్, సాక్ష్యం నా దగ్గర ఉంది సార్. ఏంట్రా, అసలు ఏముంది నీ దగ్గర? నీకు పని అప్పయిస్తే సరిగా చేయాలి కదా. శర్మ గారు, మీరు బాధపడకండి. ఈరోజు మన ప్లాన్కి మొదటి మెట్టు వేస్తున్నాను, మీ పని అయిపోతుంది. చెవండి మీరా, నిన్ను ఒక దేవుడిలా భావించి నీకు పూజ చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు ఒక రాక్షసుడిలా ఉన్నావు. నీలాంటి ఒక రాక్షసుడికి నేను పూజ చేశానని తెలిస్తే నాకే సిగ్గేస్తుంది. ఇంకా నువ్వు నాతో కాపురం చేయట్లేదని వాడితో నువ్వు కాపురం చేద్దామని అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. వీళ్ళ ముగ్గురిని తీసుకురండి. శశి, శశి ప్లీజ్.